కాబట్టి లాగి వ్యాన్లో వేసిన పోలీసులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే రెప్పపాట్లో ఘోరం శుభకార్యానికి వెళ్ళొస్తుండగా ట్రాక్టర్ బోల్తా ఇవత్ చీకట్లో కోడిగుడ్డు వేయడంగా దమ్ముంటే నువ్వేరా సీఎం జగన్కి లోకేష్ సభా, సీఎంది పరదాల బతుకు, తాడేపల్లి ప్యాలెస్లో బ్రోకర్ పేరు సజ్జల, సైకో బ్యాచ్కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేది నేనే, కడప జిల్లా చెన్నూరులో లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. పోలవరానికి ఇచ్చేది 12,911 కోట్లే. ఈ నీచ మనస్తత్వానితో కూడిన జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. 12,911 కోట్ల రూపాయలు వస్తున్నా సరే దాంట్లో అశుద్ధంతో కూడినటువంటి వార్తలు రాసి సిగ్గుచేటైనటువంటి జర్నలిజాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. లేకపోతే ప్రజలకు లేని ఇబ్బంది మీకేంటి?